ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయ అటవీకరణ పనులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ అడ్డుకున్నారు. అటవీ రేంజ్ అధికారి అనిత, ఫారెస్ట్ సిబ్బందిపై కోనేరు కృష్ణ, అతని అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో అనిత ఫారెస్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోనేరు కృష్ణ తన జుట్టు పట్టుకుని దాడికి పాల్పడ్డారని అనిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. అయితే అటవీ శాఖ అధికారులపై దాడిని నిరసిస్తూ డిఎఫ్ఓ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, ఎమ్మెల్యే అనుచరులు సిఐపై దాడికి చేసినట్టు తెలుస్తోంది, దీనిపై మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? కోమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలంలో సరసాల గ్రామంలో కోమరం భీమ్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అనుచరులు ఈ రోజు ఉదయం దాడి చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని అటవీ అధికారులకు అంటే ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో దాదాపు 30 మంది పోలీస్ సిబ్బందితో 30 ఎకరాలలో మొక్కలు నాటేందుకు ఉదయం 20 మంది అటవీ సిబ్బందితో అటవీ అధికారులు అక్కడ భూములను చదును చేయడానికి ట్రాక్టర్లతో వెళ్లారు. అయితే అక్కడ అటవీ అధికారులను అక్కడ పనులు ఆపాలని గ్రామస్తులతో కలిసి జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ అటవీ అధికారులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. అయితే పోలీస్ అధికారులు మాత్రం అక్కడ ఉన్న పరిస్థితుల్లో అంటే లాఠీ చార్జ్ లాంటివి చేస్తే ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని అటవీ అధికారులను ఆసుపత్రికి తొందరగా తరలించాల్సి వచ్చిందని చెప్తున్నారు. అయితే మొత్తానికి జిల్లాలోని ఈ ఇష్యూపై జిల్లాలోని మొత్తం అటవీ అధికారులు సిబ్బంది కాగజ్ నగర్ లోని అటవీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. అయితే ఈ ఇష్యూకు కారణమంతా పోలీసుల వల్ల తప్పిదమేనని అటవీ అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్ ముట్టడించడానికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. శిల్ప, ఓకే, థ్యాంక్ యూ జగన్.
ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇక దాడికి సంబంధించి మరింత సమాచారం కాగజ్ నగర్ కాంగ్రెస్ నేత హరీష్ బాబు గారు అందిస్తారు. హరీష్ బాబు గారు, ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ పొద్దున కాగజ్ నగర్ మండలంలోని సార్సాల గ్రామం శివారులో ఇవాళ కోనేరు కృష్ణ గారు, ఎవరైతే ఎమ్మెల్యే గారి సోదరుడు ఉన్నాడో, ఎమ్మెల్యే గారి సోదరుడు, ఆయన జడ్పీ వైస్ చైర్మన్ గారు కూడా పనిచేస్తున్నారు. మేము ఇదివరకే టీవీ విజువల్స్ లో స్పష్టంగా చూసాము. ఒక ఫారెస్ట్ అధికారిని FRO అనితమ్మ గారు ట్రాక్టర్ మీద కూర్చుంటే ఈయన పెద్ద కట్టె తీసుకుని ఆమె తల మీద మోదడం జరిగింది. మిగతా అనుచరులు రెచ్చిపోయి ఆమెను ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఆమె చెయ్యికి ఫ్రాక్చర్ అయ్యి అవడంతో కాకినాడలోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇటువంటి దాడులకు పాల్పడడం అంటే మీరు ఎటువంటి ఎగ్జాంపుల్ ప్రజలకు ఇస్తున్నారు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఎస్పీ గారు ఇంతకుముందే ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడి ఉన్నారు, సాక్షి టీవీలో నేను చూశామండి. కనీసం ఈ కోనేరు కృష్ణ గారి పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు, పేరు ఉచ్చరించడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు అని అంటే ఈ నిందితుల్ని వీళ్ళు పట్టుకొని రిమాండ్ చేయడం అనేది కాక వాళ్ళతో అయ్యే పనిలాగా కనిపించట్లేదు. పూర్తిగా అది ఒక పొలిటికల్ మాఫియా లాంటి పరిస్థితి అక్కడ తయారైంది. చిత్తూరు నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఈ కుటుంబం పూర్తిగా నేర ప్రవృత్తిలో ఊరుకుపోయింది. గత సంవత్సరం కోనేరు కోనప్ప గారు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్సైజ్ సిఐ మంగమ్మ గారి మీద దాడి చేయడం జరిగింది. అది ఆ వీడియోస్ కూడా వైరల్ అయినాయి. అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఇప్పుడు కోనేరు కృష్ణ గారు దాడి చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. కేటీఆర్ గారు మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతోటి మేము షీటీంలు ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. ఇక్కడేమో మీ మహిళా అధికారికి కనీసం రక్షణ కల్పించలేని పరిస్థితి ఇవాళ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. అక్కడ ఒక డీసీఎం వ్యాన్ నిండా వచ్చిన పోలీసులు పక్కనే ఉన్నారు, కానీ కోనేరు కృష్ణ గారిని వారి అనుచరుల్ని అడ్డుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పోలీసులు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే ఆలోచన మేము చేయనక్కర్లేదు. మేము గత వారం రోజులుగా ఈ పోడు రైతుల పక్షాన పోరాటం చేసినప్పుడు మమ్మల్ని రాత్రి 3 గంటలకి 4 గంటలకి అరెస్ట్ చేసి 70 కిలోమీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్ తరలించడం రోజు అత్యుత్సాహం చూపించారు ఇదే పోలీసులు. మేము ప్రతిపక్షాలుగా శాంతియుత నిరసన తెలుపుతామంటేనేమో మా గొంతు నొక్కుతున్నారు. వీళ్ళు అధికార పక్షం దౌర్జన్యాలు చేస్తుంటే ఉంటేనేమో నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. మా నియోజకవర్గంలో ఒక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉందని తెలియజేస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి అంటే దాడికి ప్రయత్నించిన వాళ్ళు ఎమ్మెల్యే తమ్ముడు కాబట్టి మరి ఎమ్మెల్యే ఏమైనా స్పందించారంటారా? ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఏమైనా స్పందించారండి ఈ దాడికి సంబంధించి? ఆయన తమ్ముడే కదా. స్పందించలేదండి, ఎమ్మెల్యే గారు స్పందించలేదు. ఎమ్మెల్యే గారు స్పందించే పరిస్థితిలో కూడా లేరు. ఎమ్మెల్యే గారు అండ చూసుకునే వీళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించడం పక్కన పెడితే ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద తక్షణం చేసే టీఆర్ఎస్ పార్టీ మరియు ప్రభుత్వం రెండూ స్పందించి వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని 353 సెక్షన్ కూడా అట్రాక్ట్ చేస్తుంది, ప్రివెంటింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ డ్యూటీ. ఆ 353 సెక్షన్ నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి వీళ్ళందరినీ జైలు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్ బాబు గారు. థ్యాంక్స్ అమ్మా.